తిరుమల శ్రీవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు తిరుమలలోని రచన గెస్ట్ హౌస్ నుంచి ఆలయం వద్దకు చేరుకున్న మోదీకి మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్సి కపాల్ స్వాగతం పలికారు. నుదుటిపై తిరునామంతో సాంప్రదాయ వస్త్రాలు ధరించిన మోదీ ఆలయ ప్రవేశం చేసి ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకున్న ప్రధానికి పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన మోదీ నేరుగా రచన గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుని రోడ్డు మార్గంలో రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి విమానంలో తెలంగాణకు వెళ్లనున్నారు. తిరుమలలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.